జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీం ఆధ్వర్యంలో వైసీపీ మహిళా విభాగం హర్షం తెలియజేస్తూ మార్కెట్ లోని అన్నబత్తుని సత్యనారాయణపుర వేదిక నుంచి రణరంగ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి భరతమాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఖలేదా నసీం మాట్లాడుతూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం స్వాగతించదగ్గ విషయమని భౌగోళికంగా రాజకీయంగా జనాభాను బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న గొప్ప వ్యక్తుల పేర్లు జిల్లాలకు పెట్టడం అనేటువంటిది హర్షించదగ్గ విషయమని కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని ఫిబ్రవరి 26 వరకు జిల్లాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. సువర్ణమైన ఆదేశాలు ఇచ్చారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి ఆయన మన రాష్ట్రంలో అన్ని ఏరియాలకు భౌగోళిక పరంగా గాని రాజకీయ పరంగా గాని మరి ఆయా ప్రదేశాల్లో జనాభా పరంగా గాని మరి ఆయా ప్రదేశాల్లో ఉన్న ప్రముఖ నాయకులను దృష్టిలో ఉంచుకొని ఆ నాయకుల పేర్లు జిల్లాలకు ఆయన పెట్టడం గాని చాలా హర్షణీయం. ఈ రోజు చాలా సిదినం. మేము మా నాయకుడు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు మా మహిళా విభాగం నేను మరియు మా మహిళా కౌన్సిలర్లు మరియు మా డైరెక్టర్లు మరియు మా మహిళా సభ్యులందరూ ఇవాళ మా పుర వేదిక దగ్గర నుంచి ఇక్కడ రణరంగ చౌక్ వరకు శ్రీ మా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ తీయడం జరిగింది. మరియు వారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది ఈరోజు. అలాగే ఈ జిల్లాలు విభజించడంలో ప్రజల అభిప్రాయానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి ఆయా జిల్లాల్లో నాయకుల పేర్లు ఆయా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టడం జరిగింది. కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. ఇది అందరూ హర్షించదగ్గ విషయం. మరియు మనం ఎలాగైతే మనం రాష్ట్ర పార్టీలకు కుల మతాలకు అతీతంగా మేము ఎలా పాలన చేస్తున్నారో దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని నేను భావిస్తాను. అలాగే ఫిబ్రవరి 26 వరకు ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని లాస్ట్కి ఉగాది రోజున దీన్ని అమల్లోకి తీసుకొస్తారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.